గవర్నమెంట్ దేని మీద అయితే రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారో అవన్నీ వాటి మీద అబ్జర్వేషన్ ఒక రకమైన ఇన్వెస్టిగేషన్ మీద చేస్తున్నట్టుగానే ఉన్నాయి. తప్పితే వాళ్ళకి తెలియకుండా ఏదో జరిగిపోతున్నాయి అన్నట్టుగా ఏమీ లేవు. కాదు, ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, దానికి సాల్వ్ కావాలి. మా ఇండస్ట్రీకి మేము కోరుకునేది, మా నిర్మాతలుగా మేము అందరము కోరుకునేది ఒకటే, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం మాకు సాల్వ్ కావాలి. ఏం జరిగినది దాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. కంటిన్యూగా మేము సినిమాలు తీయాలిగా, సినిమాలు రిలీజ్ చేయాలిగా, సంవత్సరానికి ఇన్ని సినిమాలు వస్తున్నాయిగా. జరిగిపోయిన దాని గురించి మనం మాట్లాడుకునే ఉపయోగం లేదు. ముందుకు ఎలా వెళ్ళాలి, ఇండస్ట్రీ ముందుకు వెళ్ళాలి. ఇవాళ మన తెలుగు సినిమా నంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తుంది. ఇవాళ ఎన్ని సినిమాలు, ఇవాళ పుష్ప చూడండి, అన్ని లాంగ్వేజ్లు వెళ్ళి ఆడుతుంది. సో మన తెలుగు సినిమా ఎంతో పెరిగింది, ఇది పెరగటానికి ఏం చేద్దాం చూద్దాం. సో డెఫినెట్గా ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి తొందరలోనే రిజాల్వ్ చేస్తుంది. పాత రోజుల్లాగానే అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నాం. ఎస్, కరెక్ట్ కాదనే చెప్తున్నాంగా, మీ మీడియా ద్వారా చెప్తుంది అదే కదా. ఇప్పుడు ఎవరు ఒకరం రియాక్ట్ అవుతున్నాం. ఇది దిస్ నాట్ ఇస్ అందరం కూర్చొని సానుకూలంగా మాట్లాడేంత సినిమా ఇండస్ట్రీలో ఉండదు. ఈ ఫ్రైడే నా సినిమా రిలీజ్ ఉందనుకో నాకు బాధ ఉంటుంది, నెక్స్ట్ ఫ్రైడే వీరిది ఉందనుకో వారికి బాధ ఉంటుంది. వారం దాటంగానే వేరే దాంట్లోకి వెళ్ళిపోతాం. సో ఎవరిది పడితే వాళ్ళు రియాక్ట్ అవ్వకుండా ఒక సిస్టమ్గా ఒక ఛాంబర్ ఉంది. ఛాంబర్ ద్వారా ఇప్పుడు కమిటీ మేము నమ్ముతుంది, ఇస్ అ కమిటీ. గవర్నమెంట్ ఒక కమిటీని ఫామ్ చేసిందంటే సాల్వేషన్ ఈజీ అవుద్ది. ఈసారి ఇనిషియేటివ్ అటు నుంచి వచ్చింది, అటు నుంచి ఇప్పుడు వస్తుంది కాబట్టి. యా, ఇప్పుడు ఈరోజే ఛాంబర్కి వాళ్ళు ఫోన్ చేసి కనుక్కున్నారు కమిటీలో ఎవరు మెంబర్లు ఉండాలని. ఛాంబర్ నుంచి లిస్ట్ వెళ్ళింది, ఆ తొందరలోనే ఫైనల్ అయిపోద్ది. అన్నీ అయిపోతాయి, అన్ని తొందరలోనే సాల్వ్ అవుతాయి. ఒక్కసారి అనుకూలం వస్తే అన్నీ అవుతాయి. అవేం పెద్ద కోరికలు కావు. నేను అదే, అవేం పెద్ద కోరికలు కావు. ఎలా ఇప్పుడు గవర్నమెంట్కి ఏంది, అటు ఆడియన్స్ని ఇటు ఇండస్ట్రీని బ్యాలెన్స్ చేయాలి. సో వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాం. కమిటీలో వెళ్ళిన వాళ్ళు డెఫినెట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అన్నీ మాట్లాడతారు, సార్ట్ అవుట్ అవుతారు.